యేసుక్రీస్తు నామములో ఆత్మానుసరమైన మర్మములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎన్నో మనం మర్మములు తెలుసుకుంటూ ఉన్నాము. ఒక దినం పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ప్రార్థనలు కూర్చొని ఉన్నప్పుడు ఒక దర్శనం చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా ఆ దర్శనంలో చాలా భయంకరమైన రీతిగా చూపించి ఉన్నాడు. ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ఒక దర్శనంలో. ఆ యొక్క చనిపోతూ ఉండగా సాతాను ఒక సింహాసనంపై కూర్చొని బహుగా నవ్వుతూ సంతోషపడుతూ ఉంది. కొన్ని బస్సులు లోయలలో పడిపోవడము, కొన్ని ట్రైన్లు పడిపోవడము, ఆ జనాలు చనిపోగా బహుగా నవ్వుతూ సంతోషపడుతూ కేకలు పెడుతూ వాని యొక్క సైన్యముతో ఒక సంతోషముగా ఆనందంతో గంతులు వేస్తూ ఆనందపడుతూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న జనులందరూ మరణిస్తున్నారు, అంతా ఈ స్థలముకే వస్తున్నారు, ఈ స్థలముకే చేర్చబడుతూ ఉన్నారు, అందరూ చేర్చబడుతూ ఉన్నారని ఎంతో కేకలు పెడుతూ సంతోషపడుతూ గంతులు వేస్తూ ఉండగా మన సైన్యమంతా గంతులు వేస్తూ ఉన్నారు. అలా ఎన్నో ప్రమాదాలు కలిగించబడుతూ ఉండగా సాతాను సంతోషపడుతూ ఆనందపడుతూ మరి భూమిపైన ఉన్న జనాలని చూస్తూ ఆనందం పడుతూ ఆ నరకంలో ఉంటున్న వారి వైపు చూసి ఆనందపడుతూ ఉన్నాడు. వెంటనే నేను కళ్ళు తెరిచి చూశాను. చాలా బాధగా అనిపించింది. ప్రియులారా, ఎంత భయంకరమైన దినాలు! సాతాన్ని ఓడించలేని స్థితిని కలిగిన వారిగా, సాతాను లోకములో ఓటమి లేని స్థితిని కలిగి మరి భయంకరంగా గర్జించి సింహం అలా తిరుగులాడుచూ ఉన్నాడు. ఎవరి మృంగుదున్నా తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ చూసిన మరణాలు! ప్రార్థించేవారు లేని వారిగా ఉంటున్నారు. ప్రియులారా, దయచేసి ప్రతి కుటుంబంలో మొరపెట్టండి, ప్రలాపించండి, ప్రార్థించండి. ప్రార్థన కావాలి కుటుంబంలో ప్రతి ఒక్కరు. రోజుకు ఒక 6-7 గంటలు మొరపెట్టండి. దేవుని కంటే ఎక్కువ అనేది మనకి ఏదీ లేదు. ప్రియులారా, ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, మరణాలు, ఎక్కడ చూసిన అగ్ని ప్రమాదాలు, ఎక్కడ చూసిన విమానాలు కూలిపోవుట, ఇవన్నీ కూడా సాతాను నుండి కలిగించబడుతూ అలా కలిగించబడి చనిపోయిన జనాంగము నరకములు పడిపోతూ ఉంటే ఆనందపడుతూ సంతోషపడుతూ గంతులు వేస్తూ ఉన్నాడు. అప్పవాలు ఎంతగా నవ్వుతూ ఉన్నాడు, ఎంతగా అని సైన్యంతో ఆనందపడుతూ ఉన్నాడు. ప్రియులారు, ఎంత భయంకరమైన దినాలలో ఉంటున్నాం! ఎందుకు మన కుటుంబాల కొరకు, మన కొరకు విజ్ఞాపన చేయలేకపోతున్నాం? ఈ లోకంలో వేటిని చూసి మనం ఆశను కలిగి ఆశలు పడిపోతున్నాం. ప్రియులారు, ఉంటున్న వారు ఎంత భయంకరంగా, ఏ క్షణమో ఏ టైంలో ఏమో జరుగుతుందో తెలియదు. కానీ నిజంగా అంతమంది చనిపోతూ ఉండగా ఎంతమంది పరలోకానికి చేరుతున్నారు. ప్రియులారు, నేను అనుకుంటాను ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు 200,000 మంది ఉండగా చివరికి 2 మాత్రమే చేర్చబడ్డారు. కేవలము కాలేబు, యెహోషువ మాత్రమే ఆ పాలు తేనెలు ప్రవేశించి దేశము చేర్చబడ్డారు. కడమ వారు చేర్చబడలేకపోయారు, అందరూ కూడా నశించారు. ఇప్పుడు చూస్తూ ఉంటే ఇంత జనాంగంగా ఉంటున్నాం, దేవుని మాట విననుల్లాగా ఉంటున్నాం. దేవుడు తెలియపరుస్తున్నాడు, ప్రార్థన చేయండి, మీరు శోధనలు ప్రవేశించకుండా ఉండట కొరకే మీరు రేయి మొదటి జావలేసి మొరపెట్టమంటున్నాడు. ప్రార్థన చేయండి అంటుండు. ప్రార్థన ద్వారా ఏదైనా సాధించగలుగుతారని సెలవిస్తున్నాడు. ఆయనను కూడా మనం ప్రార్థించలేకపోతున్నాం, ఆయనను ప్రార్థనకు సమయం ఇవ్వలేకపోతున్నాం. ప్రియులారు, చూడండి ఎంతమంది చనిపోతున్నారు. చనిపోయిన వారి పరిస్థితి ఏమిటి? నిజంగా వారు ఎక్కడికి చేర్చబడుతున్నారు? పాతాళానికి చేర్చబడుతున్నారా? పరలోకానికి చేర్చబడుతున్నారా? వారి గమ్యం ఎక్కడికి అనేది ఆలోచించలేకపోతున్నాం. ఇప్పుడు ఉంటున్న మనమైనను ఆలోచన లేని వారిగా బ్రతుకుతున్నాం. ప్రియులారా, ఆలోచన లేదు. ప్రియులారా, బ్రతుకుతున్నాము కానీ ఆలోచన అంతా కూడా లోకంలో ఉన్న వాటిపైన దృష్టి, ఆలోచన. ఎంత వాక్యం వింటున్నాం, ఎంత బైబుల్ ధ్యానిస్తున్నాం, ఎన్ని మర్మాలు తెలుసుకుంటున్నాం, ఎంత పరలోక రాజ్యం ఇలా ఉందని ప్రభు ఎంతోమందికి చూపిస్తున్నాడు. వారి ఆత్మను తీసుకెళ్ళి దేవుడు చూపిస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా మీకు తెలియపరుస్తున్నా ఇంకా మారలేని స్థితిని కలిగి ఇంకా మీరు దేవునికి దూరం అయిపోతూ సాతాను ఉచ్చులో పడిపోయి ఏ క్షణంలో చనిపోతారో తెలియదు. చనిపోయినప్పుడు ఆ పాతాళంలో పడి అల్లాడిపోతూ ఉంటే దేవుని యొక్క కన్నీరు, తన యొక్క వేదన నిన్న కళ్ళారా చూశాను. ప్రియులారు, కన్నీరు కాస్తున్న రక్తమయమైపోవచ్చు ఉన్నది. ప్రియులారు, మన జీవితంలో ఎక్కడైనా మార్పును చెందండి, ఎక్కడైనా మార్చుకోండి. ప్రియులారా, ఎక్కడైనా మార్పు చెంది ఆయన రక్తమును కాచాడు, ఆయన రక్తం మన కోసం చిందించాడు. ఇప్పుడు కూడా ఆయన రక్తము తన కంటిలో నుండి మరి వేదన చేత కంటిలో నుండి రక్తం కారుచు ఆ నరకములో ఉన్న వారిని చూసి ఏడుస్తూ ఉన్నాడు ప్రభు.
ఈ మానవాళి కోసం ఈ భూమి మీదకి వచ్చి రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఆత్మపూరుడుగా ఉండి ఆ నరకములో కాలుతున్న వారి కోసం ఆయన కంటిలో నుండి రక్తము కారుస్తున్నాడు. మనం దేవునికి ఒక నెమ్మది లేని స్థితిని, దేవుని ఎప్పుడు దుఃఖపరిచేవారిగా ఉంటూ మనము దుఃఖపడుతూ దేవుని దుఃఖపరిచేవారిగా జీవిస్తున్నాం. ప్రియులారు, ఎక్కడైనా మార్పు చెందండి. ఎక్కడైనాను నీ జీవితంలో మరి దేవునికి చోటిచ్చి ప్రతి పాపమును విడిచి నిత్యము దేవునితో ఎక్కువగా ఉంటూ అధికంగా ప్రార్థన చేసేవారిగా నిలిచి ఉండాలని దేవుని యొక్క ఆశ తల్లిగా నేను కోరుకొచ్చున్నాను. ప్రియులారా, ప్రతి ఒక్కరు దినముగా 5, 6, 7 గంటలు ప్రార్థించండి. మీకు ఏం కావాలో దేవుడు ఇస్తాడు. మీరు ప్రార్థిస్తేనే కదా దేవుడు ఇచ్చేది. మీరు ప్రార్థన చేయండి, ప్రతి విషయంలో విజయం పొందుకుంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.